హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్లో నిన్నటి ఎపిసోడ్లో ఒక విశేషం జరిగింది. అదేంటంటే, కంటెస్టెంట్స్ అందరూ వాళ్ళ పర్సనల్ లైఫ్స్ గురించి మిగతా వాళ్ళతో షేర్ చేసుకున్నారు. సో వాళ్ళు ఎప్పుడూ నవ్వుతూ టాస్క్లో పాల్గొంటూ సరదాగా ఉంటారు, బట్ వాళ్ళ పర్సనల్ లైఫ్కి వచ్చేటప్పటికీ చాలా సారో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అవన్నీ వాళ్ళు నిన్న చెప్పారు. నోయల్ చెప్పాడు తన లైఫ్ విషయాలు. అదేంటంటే, వాళ్ళ ఫాదర్ మదరు చాలా వేరే ఊర్లోంచి, ఒక పల్లెటూరు నుంచి సిటీకి వచ్చారు కొంచెం బెటర్ లైఫ్ కోసం. ఇక్కడ తను చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాడంట వాళ్ళ నాన్న. వాళ్ళ మదరు ఇళ్లలో పనిచేసేదంట. సో అలా తను వాళ్ళ ఫాదరు చిరంజీవి ఫ్యాన్ అవ్వడం వల్ల బయట నుంచి క్యాసెట్లు ఏవి రిలీజ్ అయినా వచ్చి ఇంట్లో ప్లే చేసేవాడంట. అలా ఈయనకు కూడా సినిమాల మీద ఇష్టం పెరిగింది, నోయల్కి కూడా. తను ఫస్ట్ హీరోగా చేసిన సినిమా నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్స్ అనే సినిమాలో ఒక హీరోగా చేశారు. ఆ సినిమా థియేటర్కి వెళ్ళి వాళ్ళ నాన్నకు చూపెట్టినప్పుడు అందరూ వచ్చి నోయల్ని గుర్తుపట్టి సెల్ఫీలు అడిగారంట. సో ఆ సందర్భాన్ని తన లైఫ్లో మర్చిపోలేని సందర్భంగా చెప్పారు నోయల్. ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫిల్మ్ జల్సా. టు ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా. టు ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా ఛానల్. టు ఫిల్మ్ జల్సా.